బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. దాంట్లో కాంబినేషన్ మెంతి దోశ. మెంతి దోశ దోశ ఇప్పుడు నీకు అయ్యాలి బాబాయ్ దండరా. ఏదో ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి బాబాయ్. నువ్వు ఈ వయసులో ఇట్టున్నావు అంటే ఆ వయసులో ఎట్టుండేవాడు. ఇప్పుడు మనం నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాం కదా, పులుసు బాగుండడానికి టేస్ట్ రావడానికి కొంత ప్రాసెస్ ఉంది. ఇగో ఆ ఇల్లు తీసుకో, ప్లేట్ ఇల్లు తీసుకో, అది మసాలా సామాన్లు అది తీసుకున్నావు కదా, ఆ బాణీలు తీసుకో, పెట్టి వెలిగించు చూడు. ఇది ఏంటి మెంతులు, మెంతులు ఇవి ఆవాలు, అర్థమైందా? ఇది ఇప్పుడు నేను నా స్టైల్లో చేస్తున్నా అనమాట. ఓ నీ స్టైల్లో? నా స్టైల్లో. చాలా రకాలుగా వేసుకుంటారు, ఇది నా స్టైల్లో చేస్తున్నాను. నాకు మెంతులు ముందు ఆవాలు పోయి తీసేయి, అందులో తీసి అందులో వేసి దంచు బాగా. అందులోనా దంచు, చాలు ఆపు ఆపు, ఇందులో తీసి ఇప్పుడు ఇదిగో ఇదేంటి వెల్లుల్లిపాయలు, ఇదిగో అల్లం, అది రెండు కలిపి దంచి ఫ్రెష్గా వేసుకుంటే పులుసు మంచి టేస్ట్ వద్ద అనమాట. అల్లం వెల్లుల్లి కూడా వేయచ్చు, కాకపోతే ఇలా ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్. ఏమైనా బాబాయ్ ఒక విషయం చెప్తా, నువ్వు ఏమనుకోనంటే చెప్పరా, ఎట్ట తెలుస్తాయి ఇవన్నీ నీకు? ఇది నీకు మాత్రమే సాధ్యం. అసలు నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటది ఆ పాకశాస్త్రం అనే గ్రంథంలో నీ పేరు ఎందుకు రాయలేదు తొలి మాట గాని. అప్పుడు నేను ఇంకా పొట్టలేదురా. ఒక నిమిషం దండేస్తా. అయితే ఏంటి బాబాయ్ ఎందుకు నాకెందుకు? ఎప్పుడన్నా ఎవరన్నా విగ్రహం పెట్టారా? నేను పెడతాను. రై గిన్నె తీసుకో, పులుసుకి పులుసు గిన్నె. పులుసు గిన్నె ఎక్కడ ఉన్నది? ఏం పోయాలి ఇప్పుడు? ప్లేట్లో తీసుకురా నూనె పోయి. పసుపేరా? ఇది పెద్ద చెయ్యి అయ్యా, కూరలోనే ఇంత పసుపు ఏమన్నావు అంటే ఇంత గొప్ప పొడివో. పచ్చిమిరపకాయ, కరివేపాకాయ, ఉప్పు ఇప్పుడు నీ అంత గొప్ప ఉన్నత స్థాయి మనసు కలిగిన వ్యక్తి ఉండడు బాబాయ్. సరే మొన్న వచ్చినప్పుడు అసలు ఏదో నేను ఎందుకు వచ్చాను, నువ్వేంటి అని ఊరికి నా మీద ఎక్కేసావు. ఇవాళ ఏంట్రా నేను ఏం చెప్పినా మాట్లాడకుండా ఎలా చెప్తే అలా చేస్తున్నా, మళ్ళీ ఏమైనా కొత్త స్కీమ్ ఏమన్నా మొదలెట్టేమిటి? ఏం లేదు, నీకు ఎట్లా ఎదురొచ్చి నేను నిలవలేను కానీ నాకు తెలుసు. ఏంటన్నా? ఏం లేదు బాబాయ్, అది ఏదో తెలియని ఒక అమాయకత్వం. నీ నీ గురించి నాకు తెలిసింది బాబాయ్ ఒకటి. సర్లే ఇగో ఎలా వెళ్ళు. దొరక ఎప్పుడు తిన్నావురా నెల్లూరు చేపల పులుసు? అంటే నేనేం చేద్దా అంటే నెల్లూరు చేపల పులుసు అని అన్నారు అప్పట్లో. నెల్లూరు వెళ్ళేసరికి రాత్రి 12 అయ్యింది అయిపోయింది అన్నారు. మళ్ళీ రేపు పొద్దున వద్దామని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ పోయేసరికి మళ్ళీ రాత్రి 12 అయింది, మళ్ళీ రేపు రమ్మన్నారు. అలా చాలా సార్లు నెల్లూరుకి వెళ్ళాను. రాత్రి 12 గంటలకు బయలుదేరవలసింది, పొద్దున 12 గంటలకు వెళ్ళదు కదా. అరే నాకు ఎందుకు ఈ ఆలోచన రాలేదు బాబాయ్? మర్చిపోరు కదరా, ఇప్పుడు అయ్యాలి.
ఏమి టాలెంట్ బాబాయ్ నువ్వు నువ్వు 10th ఫస్ట్ టైం పాస్ అయ్యావు కదా రిటైర్ టైం కదా కదా అసలు 10th అవుతే కదరా అది ఇప్పుడు అయ్యాలి మళ్ళీ నీకు 10th చదవందే నీకు ఎందుకయ్యా ఇంత జ్ఞానం ఒక ఐఏఎస్ ని కోల్పోయిందయ్యా రైట్ ఇదిగో టమాటాలు మార్గముకలే ఇప్పుడు చేపల పులుసు చూసావా ఏం వేసావు టమాటా వేసావు మామిడి కెమికలు వేసావు రెండు పులిపే కదరా ఇప్పుడు మళ్ళీ మనం చింతపండు రసం పోస్తాం అది పులిపే పులిపే అందుకని ఏంటంటే సమానంగా ఏది అంత మనం చూసుకుని వేసుకోవాలి అదే మొత్తం పులిపే ఎక్కువ కారమై ధనియాల పొడి ధనియాల పొడి ఇదిగో జీరా పొడి ఒకసారి మూత పెట్టు ఒక 2 నిమిషాలు ఇప్పుడు ఈ మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోస్తాం అన్నమాట ఎట్లా ఇంకా అవలేదరా కూర చింతపండు పులుసు తీసుకురా చింతపండు పులుసు పులుసు మంచి చక్కగా ఉందిరా కొంచెం నీళ్ళు పోయి తీసుకో మన పొడి రే ఇది ఏంటి ఇది ఆవాలు మెంతులు అదే నువ్వు వేపి పొడి చేసావు అది కొంచెం 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 అంత బాగా ఒక్క పొంగు వచ్చిన తర్వాత అప్పుడు మనం చేప ముక్కలు వేస్తే సూపర్ బాబాయ్ ఇందాక నుంచి నువ్వు పూలదండ వేస్తుంటే ఎందుకు వేయించుకోవట్లేదు నాకు ఇప్పుడు అర్థమైంది వీలలు కొట్టడానికి చప్పట్లు కొట్టడానికి నలుగురు లేరే అని నీ బాధ తప్ప దండ వేయించుకోవడం నీ మనసులో ఉంది కదా ఇప్పుడే ఇలా ఆ నలుగురిని తీసుకుని వచ్చేత నీ దండ జాగ్రత్త నీళ్లు జల్లుతూ ఉండు లేకపోతే వాడిపోద్ది పువ్వులు వాసన పోద్ది చిచి పాడు జనం బాబాయ్ తీ ఒక 10,000 అర్జెంటుగా ఎందుకేంటి ఇప్పుడు సన్మానం చేసేటప్పుడు నువ్వు ఒక్కడివి నేను ఒక్కడినైతే ఏం బాగుంటుంది ఇప్పుడు మీడియా వాళ్ళు ఉండాలి మరి సభ అధ్యక్షులు ఒకళ్ళు ఉండాలి విఐపి ఒకళ్ళు ఉండాలి ఒక సెలబ్రిటీ ఉండాలి పక్కన ఆర్కెస్ట్రా గట్ర చేయాలంటే 10,000 మినిమం అవుతాయి చేయమనలేదు నువ్వు బుద్ధిగా నోరు మూసుకుని వంట పని చూడు బయటికి పోయి వచ్చి అక్కడ రెడీ అయిపోతున్నాయి ఇదిగో ఏంటి లవంగాలు అదే అందులో సన్మానం వద్దంటావు అయితే సన్మానంలోకి అది గుర్తులేదా కుమ్మా చాలు ఆపు 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 చేప ముక్కలు తీసుకో అది చూసా చేప ఇది ఏంటి అనుకుంటున్నావు ఏంటి చేపే ఇది కొరమేనరా నెల్లు చేప పులుసు ఏ చేపతో చేసుకోవచ్చు కానీ కొరమేంతో చేస్తే టేస్ట్ వేరురా సూపర్ పట్టుకుని నాటు తగ్గించి ఒకసారి చూసా ఇదిగో ఉప్పు అదే నువ్వురా తిప్పు తిప్పు అంటే బూట్లో ఉన్న గీలకరాయిని గీలుకోవడం వంటిదే నమ్మదే నమ్మదే షేకింగ్ నెల్లూరు చేపల పులుసు మూసిపెట్టు ఓకే మూసిపెట్టు కదరా ఇప్పుడు ఒక పొంగు వచ్చాక నువ్వు దంచో చూడు లవంగాలు లవంగాలు వేయాలి రే ఆ లవంగాలు ఎన్ని వేసావు నువ్వు ఒక 5-6 వేసుకుంటావు మనం వండింది కేజీ చేప కేజీ చేపకి ఒక 5-6 లవంగాలు దాని చేస్తే టేస్ట్ బాగుంటుంది అర్థమైందా నీకు ఎందుకు చెప్తున్నా అంటే తెంగలోడు కదా లవంగాలు వేయాలంటే గుప్పు వేసామనుకో మొత్తం చెడిపోద్ది దానికోసం చెప్తున్నాను ఇప్పుడు వేస్తాను చేపల పులుసు వేద్దాం ఇంత గొప్ప చేపరా చేపల పులుసు నెల్లూరు వేద్దాం బాబాయ్ అయిపోయింది తినేటప్పుడు వేసుకున్నావా లవంగాలు దంచావు కదా ఆ పొడి ఇందులో వేసి
ఏ అనవేంట్రా తిప్పు 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 అని కానీ ఇప్పుడు కొత్తిమీర వేసి మళ్ళీ తిప్పాలా తిప్పొద్దురా కలపొద్దు మొదలు పెట్టేసి చేస్తే అయిపోయింది.